కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు నేతలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో స్ఫూర్తి స్థల్ దగ్గర జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి, తుమ్మల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులు, నేతలు జైపాల్ రెడ్డి ఘాట్ దగ్గర పూలు వేసి అంజలి ఘటించారు. తెలంగాణ ఏర్పాటులో కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పారు నేతలు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఒక చిన్న నిర్పేద రైతు కుటుంబంలో పుట్టి మారుమూల గ్రామంలో ఏ సౌకర్యాలు కానీ ఏ వసతులు లేని గ్రామంలో పుట్టి వారి లేనిటువంటి లోటుని మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఆ లోటుని ఎవరు తీర్చలేరు, ఎవరు పూడ్చలేరు అనేటువంటి భావన మా అందరిలో కూడా ఉంది. అటువంటి జైపాల్ రెడ్డి గారు ఒక మహబూబ్నగర్ వాసిగా, పాలమూరు బిడ్డగా జాతీయ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు. విద్యార్థి రాజకీయాల నుంచి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో చాలా అత్యున్నతమైనటువంటి పదవులు పొంది వారు కలవకుర్తి శాసనసభ్యునిగా ఆ ప్రాంతానికి ఎరలేని సేవలు అందించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జనతా పార్టీలో పోయినా కూడా అక్కడ కూడా తన ముద్రను ఆ జనతా పార్టీలో కూడా వేయడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వారు ఏర్పాటు చేసుకోవడం జరిగినది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రత్యేక తెలంగాణ కావాలని మేమందరం కూడా పోరాడుతూ ఉన్నప్పుడు 2000 మలి ఉద్యమాన్ని మొదలుపెట్టి వారు ఆ రోజు అనేటువంటి వారు ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక మధ్యతరగతి కుటుంబీకుల సెంటిమెంట్ ఇది అనేటువంటి మాట చెప్పేటువంటి వారు. కానీ తర్వాత జరుగుతున్నటువంటి మన కష్టాలని మన నష్టాలని చూసి వారు మాకన్నా ముందుండి పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా వారు చేసినటువంటి కృషి తెలంగాణ వాసులు ఎవరు కూడా మర్చిపోరనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఆ రోజు స్పీకర్ మీరా కుమార్ గారిని ఒప్పించడం కానీ, ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించడం కానీ, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు, మరీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా వారెంతో కృషి చేసి ఒప్పించి బిల్లు పాస్ చేయించడం జరిగింది. అందుకని తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారికి రుణపడి ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనజేస్తూ ఉన్నాను. అందుకని వారు కోరుకున్న అభివృద్ధి తెలంగాణలో తప్పకుండా జరగాలని మనందరం కూడా కోరుకుందాం. కానీ 10 తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి కన్నా మనం అవినీతిని ఎక్కువగా చూసాం. దాని తర్వాత ఈరోజే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అభివృద్ధి పథంలో రాష్ట్రం నడుస్తుందని, ఈరోజు వారి ఈ జన్మదిన కార్యక్రమాన్ని లేకుంటే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మేము అధికారికంగా నిర్వహిస్తామనేటువంటి మాట, ఇలా స్ఫూర్తి స్థల్ అనేటువంటి పేరుతో ఈ వారి ఏదైతే ఇక్కడ మనం అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందో ఆ ప్రాంతాన్ని గొప్ప ఎత్తున అభివృద్ధి చేయడం, తెలంగాణ వాసులకందరూ కూడా దీన్ని అందుబాటులో ఉంచడం, ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక చక్కటి నిర్ణయం, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక చక్కటి నిర్ణయం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తూ వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలు, వారు ఇచ్చిన స్ఫూర్తి ఈనాడు ఉండే యువతరానికి, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక మార్గదర్శకం కావాలని మనసారా కోరుకుంటూ మళ్ళా ఒక్కసారి వారి సతీమణికి, వారి కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు అందరూ కూడా తప్పకుండా వారి యొక్క మార్గంలో నడిచే విధంగా కలిసిమెలిసిగా పోయే విధంగా అందరం ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట సవినిగా మనజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం. జన్మదిన సందర్భంగా ముందుగా వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మహబూబ్నగర్ జిల్లాలో మాడుగుల గ్రామంలో 1942 జనవరి 16 జన్మించిన కారణ జన్ముడు, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
ఎంఏ ఇంగ్లీష్ పట్టాపుచ్చుకొని అక్కడే వారు రాజకీయ జీవితం ప్రారంభించి 5 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 4 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా వారు పోలియోతో అంగవైకల్యం ఉన్నా సరే పట్టుదలతో ఈరోజు దేశ రాజకీయాల్లో, మన దేశమే కాదు విదేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్న రాజకీయ నాయకునిగా పేరు తెచ్చుకున్న మన తెలంగాణ ముద్దుబుడ్డ జైపాల్ రెడ్డి గారు, అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా చిన్న పెద్ద లేకుండా పని విషయం పక్కకు పెట్టి ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకొని నవ్వుతూ మాట్లాడుతూ ధైర్యం చెప్పే ఒక మహనీయుడు మహానాయకుడు ఆయన. ఈరోజు తెలంగాణ రావడంలో కూడా సమైక్యవాది స్వతహాగా ఆయన తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు, ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, సకల జన సమ్మె కానీ, మా పార్లమెంటు సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. అప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, తప్పకుండా తెలంగాణ వస్తుంది, మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి తనదైన శైలిలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి అందరూ భయపడ్డట్టు హైదరాబాద్ యూటీ అవుతుంది అన్నప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు నాతోని, ఏ యూటీ కాదు, హైదరాబాద్ గతంలో ఉన్న తెలంగాణనే వస్తుంది, నేను మాటిస్తున్నా అని చెప్పి ఆ రోజు ఆంధ్ర నాయకులు ఎంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళని కూడా ఒప్పించే విధంగా తనదైన శైలిలో తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారి పాత్ర తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మరువరని చెప్పి వారి పేరు మీద తప్పకుండా తెలంగాణ చరిత్రలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఈ జైపాల్ రెడ్డి స్ఫూర్తి సలతో పాటు నేను మా సహచర మంత్రివర్యులు అందరం కూడా, అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి పాలమూరు రంగారెడ్డి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఆ కార్యక్రమాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇంకా వేరే యూనివర్సిటీలు కానీ రాబో కాలంలో మనం చేపట్టే కార్యక్రమాల్లో చిరస్థాయిగా అతని పేరు, ఈ చరిత్ర ఉన్నంత వరకు జైపాల్ రెడ్డి గారి పేరు ఉండాలన్నదే మా కోరిక. ఒక ఆదర్శపాయుడు, నిజాయితీపరుడు, దేశ రాజకీయాల్లో పేర్లలో చెప్పదలుచుకున్న 2-3 నాయకుల్లో జైపాల్ రెడ్డి గారు ఒకరు. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మనం మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఏదో ఒక అభండాలు ఇస్తాం, కానీ ఇప్పటివరకు ఆయన మీద ఒక ఏలెత్తి కూడా చూపలే ప్రతిపక్షాలు. అలాంటి నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందే ఆ దేవుడు ఆయనను తీసుకెళ్ళగలడం ఎప్పటికి కూడా మర్చిపోని లోటని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారు రాగానే త్వరగానే ఆ నిర్ణయం తీసుకుంటాం, వారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయునికి ఆత్మకు శాంతి కలగాలని, వారి సతీమణి కానీ, వారి కుమారులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఆత్మధైర్యం ఇవ్వాలని, మేమందరం కూడా మేమే కాదు రావు రాజకీయాలకు రావచ్చే నాయకులు కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని నిజాయితీగా ఆదర్శవంతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు చూసిన మహాత్మా గాంధీ, ఈరోజు మన మెట్రో రైలు చూసిన ఆయన, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఎంత కష్టపడ్డాడో మా అందరికీ తెలుసు. మా జిల్లాకి వెళ్ళి ఎంపీగా ఉన్నప్పుడు, ఆయన కేంద్ర మంత్రి అయ్యి అర్బన్ డెవలప్మెంట్ అయినప్పుడు ఆ మెట్రో టేకప్ చేయడంలో ఇంత మంచి మెట్రో యావత్ ఉస్మానుషుడు అంటే ఆ స్థాయిలో కూడా వారు విద్యార్థులను కూడగట్టి సంఘర్త శక్తి ఏర్పడేసి ఆ సమస్యల పట్ల పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా జైపాల్ రెడ్డి గారు పలు సందర్భాల్లో, అంటే శాసనసభ్యునిగా బహుశా 4 పర్యాయాలు, పార్లమెంటు సభ్యునిగా 5 పర్యాయాలు, రాజ్యసభ సభ్యునిగా ఎన్నో కీలక పదవులు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు వారు సమర్థంగా పనిచేయడం జరిగింది. ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా పార్లమెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయేది. అంటే వారి యొక్క పఠన, అంటే వారి యొక్క చాతుర్యం కావచ్చు, సబ్జెక్టులో లోతుగా చర్చించి అవగాహనతోటి మాట్లాడేటి వాళ్ళు.
ఎక్కడ ఏ వేదికపై మాట్లాడినా పార్లమెంట్లో మాట్లాడిన కూడా విమర్శల జోలికి పోకుండా లోతుగా ప్రతి అంశం పట్ల స్టడీ చేసి ఇన్డెప్త్గా వారి యొక్క సందేశాలు చర్చలు కొనసాగేటివి. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి కానీ మా పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా మహాత్మా గాంధీ కల్వకుడి తెత్తిపోతుల పథకం ఈరోజు పూర్తి అయిందంటే దానికి ప్రారంభకులు జయపాల్రెడ్డి గారే. 1989లోనే దానికి అంకురార్పణ చేయడం జరిగింది. ఎవరు ఊహించలే కూడా. అంటే పాలమూరు జిల్లాకు వారు కేంద్ర మంత్రి కూడా ఎన్నో సేవలు చేయడం జరిగింది. జయపాల్రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వారి ఇంటికి వెళ్ళేది, కూర్చోబెట్టుకొని ఆత్మీయంగా మాట్లాడుతూ ప్రతి అంశం పట్ల బోధించేది. అంటే విలువల పట్ల, రాజకీయాలంటే ప్రజాసేవలు ఏ విధంగా మెలగాలి, సమస్యల పట్ల ఏ విధంగా పోరాటం చేయాలి, అంటే ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేసిన వాళ్ళు. అంటే ఒక ఆదర్శప్రాయుడు. భారతదేశానికి ఈనాడు రాజకీయ నాయకులకు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. అనర్గళంగా ఏ సబ్జెక్ట్ అయినా క్షణాలపైన వారి పైన అంటే గంటల కొద్దీ ప్రసంగించేటువంటి ఒక సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు వారు మన మధ్య లేకపోవడం, ఆయన గారు ఏ పదవిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకుని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. ఏదేమైనప్పటికీ మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తి స్థల్లో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప